వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన జలదీక్షకి కార్యక్రమానికి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ఈ కార్యక్రమానికి వచ్చిన సోదరులకు, అక్కలకు, చెల్లెలకు అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి పాలన సాగిస్తున్నారంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాయలసీమకి నీళ్లు రాకుండా కృష్ణానదిపై నిర్మించి తలపెట్టిన పాలమూరు, రంగారెడ్డి, దిండి ప్రాజెక్టులో కార్యక్రమం నిర్మాణం మొదలుపెట్టి టెండర్లు పిలుస్తున్నా కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఏమీ పట్టట్లేదు. ఆయనకి విహారయాత్రలు, పట్టిసీమ లాంటి ఎటువంటి ఉపయోగం లేని, ముఖ్యంగా రాయలసీమకు ఎటువంటి ఉపయోగం లేని ప్రాజెక్టులు కట్టి సొమ్ములు చేసుకోవటం కార్యక్రమం తప్పితే రాష్ట్రానికి కావలసిన కార్యక్రమాలు చేసుకోవటం కానీ రాష్ట్ర సమస్యలను పరిష్కరించడంలో కానీ ఏ మాత్రం సిత్తశుద్ధి లేదనే దానికి ఇదే నిదర్శనం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు వల్ల కృష్ణానదిలో కింద భాగాన ఉన్న శ్రీశైలం, పోతిరెడ్డిపాడు, వెలుగొండ ప్రాజెక్టుల వల్ల రాయలసీమ ప్రాంతానికి, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకి నీరు రాకపోతే ఆ ప్రాంతం ఇప్పటికే కరువుతో సతమతం అవుతున్న, ఇంకా తీవ్రంగా కరువుకు లోనయ్యే ఇది ఉంది కాబట్టి ఆ ప్రాజెక్టులు ఎట్టి పరిస్థితుల్లో ఆపాలి. రాయలసీమకి, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకి, ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా వెలుగొండ ప్రాజెక్టుకి, రాయలసీమలోని పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకి తప్పకుండా నీళ్లు రావాలంటే తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న రెండు ప్రాజెక్టులు నిర్మాణం ఆపాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేంత వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఎవరూ పట్టించుకునే స్థితిలో లేరు. ఈరోజు తెలంగాణ నాయకులు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం కావాలని రాజకీయంగా చేస్తున్నారు ఈ దీక్షని. జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు ప్రజలు కలిసిన్నప్పుడు కూడా కృష్ణా ట్రిబ్యునల్ జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు 2011 సంవత్సరంలో రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు కూడా పై రాష్ట్రం కర్ణాటక నిర్మిస్తున్న ప్రాజెక్టుల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం జరుగుద్దని ఢిల్లీలో జంతర్ మంతరం అంతా 18 మంది ఎమ్మెల్యేలను తీసుకొని కూడా ధర్నా చేశారని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ నాయకులకు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రం విడిపోయినాక ఇప్పుడు రాయలసీమ ప్రాంతానికి, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకి పైభాగాన ఉన్న తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టుల వల్ల అదేవిధంగా నష్టం జరుగుతుంది కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలి, ఆపేదానికోసం రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వంపై, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేదానికే జగన్మోహన్ రెడ్డి గారు ఈ దీక్షా కార్యక్రమం చేపట్టారని చెప్పి ఈ విధంగా నేను తెలంగాణ మంత్రులకి, తెలంగాణ టీఆర్ఎస్ నాయకులకు కూడా తెలియజేస్తూ ఉన్నాము. ఒకవైపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్ర అభివృద్ధిని ఏ విధంగా పణం పెట్టారో మీరు చూస్తూనే ఉన్నారు. ఆయన రాష్ట్రానికి పచ్చే హోదా విషయంలో కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, అక్కడ బీజేపీలో భాగస్వామ్య పార్టీ ఉండే కూడా మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని మోడీ గారు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో చెప్పిన, యూపీఏ ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా వాగ్దానం చేసిన, అది అమలు చేయకపోయినా కూడా ఆయన ఏమీ పట్టనట్టుగా ఆయన విహారయాత్రలు చేసుకుంటూనే ఉన్నాడు. తెలంగాణ ప్రభుత్వం ఏమో ప్రాజెక్టులు కట్టుకుంటుంది, ఇంకా జిల్లాలు పెంచుకొని పోయి అభివృద్ధి చేసుకునే కార్యక్రమం చేస్తుంటే మన ముఖ్యమంత్రి విహారయాత్రలు చేసుకుంటూ తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యేని గెలిపించే సత్తా లేక జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించిన ఎమ్మెల్యేని కొనుక్కునే కార్యక్రమం చేస్తూ పోతున్నాడు చంద్రబాబు నాయుడు. ఎంత నీచ స్థాయికి దిగజారాడో కూడా మీరు అందరం కూడా చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకి నిధులు ఇవ్వకుండా వాళ్ళు ఇచ్చిన నిధుల్ని దుర్వినియోగం చేసి పట్టిసీమ ప్రాజెక్టుకి మళ్లించేసి ఈ కార్యక్రమాలన్నింటినీ ప్రజలకి తప్పుదోవ పట్టించే విధంగా చేసుకుంటూ పోతున్న చంద్రబాబు నాయుడికి కేంద్ర ప్రభుత్వం అన్నీ చూస్తూ కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కానీ, పోలవరానికి నిధులు ఇచ్చే విషయంలో కానీ ఏ విధమైన ఒత్తిడి తీసుకురావట్లేదు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆయన స్వార్థ రాజకీయాల కోసం ఓట్లు, కోట్లు, నోట్లు, కేసులో ఇరుక్కొని వాటి మీద బయటపడే కోసం తెలంగాణ ప్రభుత్వం మీదే ఉన్నాడు. ఆయన అవినీతి సొమ్మును మొత్తం కప్పిపుచ్చుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వంపై కూడా ఏ విధంగా ఒత్తిడి పెట్టే కార్యక్రమం కూడా చేయడు. సో వీటన్నిటికీ తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో
పోరాటం చేస్తాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పోరాటం చేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు, రంగారెడ్డి, దిండి ప్రాజెక్టులు అయితే ఏ విధంగా అవి నిర్మాణం జరిగితే రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు అన్యాయం జరుగుతూ అవి తప్పకుండా ఆ ప్రాజెక్టులు ఆపేంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తుంది. చంద్రబాబు నాయుడు టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రాజెక్టులు ఆపుదల చేయించి మన ప్రాంతానికి న్యాయం జరిగేసేంతవరకు పోరాటం సాగిస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.